నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని, కోళ్ల పరిశ్రమ రైతులతో పాటు ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ స్పష్టం చేశారు. వర్ణి మండలం జలాల్పూర్ లో కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణం కాదని, రాణికేట్ ఫౌల్ ఫాక్స్ తోనే మృత్యువాత పడుతున్నాయని వివరించారు. బర్డ్ ఫ్లూ వస్తే వందల సంఖ్యలో కోళ్లు చనిపోయే అవకాశం ఉందని, గుడ్ల సంఖ్య సగానికి పడిపోతుందన్నారు. బర్డ్ ఫ్లూ వస్తే ఎదుర్కొనేందుకు 22 ప్రత్యేక ర్యాపిడ్ బృందాలను ఏర్పాటు చేశామంటున్న పశుసంవర్ధక శాఖ జేడీ భరత్తో మా ప్రతినిధి గంగారెడ్డి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా బ్లడ్ ఫ్లూకు సంబంధించిన సందర్భంగా కోళ్ల పరిశ్రమ వ్యాపారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి, మన నిజామాబాద్ జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పి కొంచెం ఆందోళన చెందిన పరిస్థితి. దానికి సంబంధించి పశుసంవర్ధక శాఖ జేడీ భరత్ గారు ఉన్నారు, వారిని అడిగాం, సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వచ్చిందని సమాచారం అంటే సోషల్ మీడియాలో జరుగుతుంది, దీనికి ఏమంటారు? లేదండి, మన నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనే వాళ్ళు ఎక్కడ కూడా లేవండి. మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా 22 టీంలు ఫామ్ చేసినాము, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అంటాము, ఆర్ఆర్టీ అని. ప్రతి ఒక్క మండల పశువైద్యాధికారి వాళ్ళ వాళ్ళ మండల్స్లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ డైలీ విజిట్ చేస్తున్నారు, వాళ్ళతో నిత్యం కాంటాక్ట్లో ఉన్నారు పౌల్ట్రీ ఫార్మర్స్తోని. ఎక్కడ కూడా మనకు బర్డ్ ఫ్లూ సమాచారం కానీ ఆనవాళ్ళు కానీ లేవండి. అయితే సార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని వేల కోళ్ళు ఉన్నాయి, ఎన్ని వేల కోళ్ళ పరిశ్రమలు ఉన్నాయి? మనకి నిజామాబాద్ జిల్లాలో లేయర్స్, బ్రాయిలర్స్ రెండు రకాల ఫామ్స్ కలిపి ఒక 80 వరకు ఉంటాయండి. 15 లక్షల బర్డ్స్ ఉంటాయి, పౌల్ట్రీ బర్డ్స్ కోళ్ళు. సో ఇక్కడ మంచి అన్ని కూడా హెల్దీగా ఉన్నాయి. నేను కూడా స్వయంగా కొన్ని విజిట్ చేయడం జరిగింది, మా డాక్టర్స్ రోజు చేసి మాకు రిపోర్ట్ ఇస్తున్నారు, అన్ని కూడా బాగానే ఉన్నాయండి జిల్లాలో. అదే సార్, నిన్న జరిగిన వర్ణి మండలం జలాల్పూర్ లో కొంచెం గ్రామస్తులు కొంచెం ఆందోళన చెందారు, దానికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ గ్రామంలో జలాల్పూర్ వర్ణి మండల గ్రామంలో ఒక వారం రోజుల నుంచి రోజు 4-10 అట్లా చనిపోతే వాళ్ళు భయపడే అది బర్డ్ ఫ్లూ అనుకొని కొంచెం వాట్సాప్లో స్ప్రెడ్ చేయడం జరిగింది. మాకు సమాచారం శనివారం అందగానే మేము హుటాహుటిన స్వయంగా నేను, మా ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, సంబంధిత డాక్టర్ సతీష్ గారు, అందరం కూడా మేము వెళ్ళిపోయి అక్కడ చనిపోయిన వాటికి పోస్ట్ మార్టం చేయడము, దాని శాంపిల్స్ తీసుకోవడము, బతికి ఉన్న వాటిది కూడా బ్లడ్ నమూనాలు తీసుకున్నాం, అన్నీ కూడా హైదరాబాద్ పంపించేసినాం. బట్ మాకు నిర్ధారణ ప్రాథమికంగా అంటే కనిపించిన లక్షణాలతో మేము అవగాహనకు వచ్చింది ఏంటంటే, కొన్నిట్లో ఫౌల్ పాక్స్ అంటాం, అంటే అమ్మవారు ఉంటుంది, పొక్కులు వస్తాయి. రెండవది రాణికేట్ డిసీజ్ అనే ఒక వైరల్ డిసీజ్ ఉంటుంది, అది కొత్తది కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. సో ఈ రెండు వ్యాధులు మిక్స్ కనిపించినాయి మాకు, అంతేగాని బర్డ్ ఫ్లూ లక్షణాలు మాత్రం లేవండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బర్డ్ ఫ్లూ వస్తే ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నారు? బర్డ్ ఫ్లూ మనకి ఒకవేళ రాకూడదు, వస్తే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పినాను ఇందాకనే 22 టీమ్స్ రెడీ ఉన్నాయి ఇదే పని కోసం, వాళ్లకు సరైన ట్రైనింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా నేను నిజామాబాద్ జిల్లా రైతులకు, ప్రజలకు, పౌల్ట్రీ ఫార్మర్స్కి విజ్ఞప్తి చేయడం మీ ఛానల్ ద్వారా ఏంటంటే, ఎక్కడన్నా మీకు అన్యూజువల్గా బర్డ్స్ చనిపోతేనని మీ దృష్టికి వస్తే దయచేసి మీ మండల పశు వైద్యాధికారికి వెంటనే సమాచారం ఇవ్వండి, అందరం రంగంలో దిగి దాన్ని గురించి మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చాలా మంది ప్రజలు భయాందోళన చెందారు, చికెన్ కానీ గుడ్లు తింటే ఏమన్నా అవుతుంది? లేదండి, చికెన్ గుడ్లు తింటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనము మన ఇండియాలో జనరల్గా మనం కుక్ చేసినాకనే అంటే మంచి ఉడికిచ్చినాకనే తింటాం కాబట్టి, 75 డిగ్రీస్ పైన వరకు ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఎగ్స్ బాయిల్ చేయడం కానీ, చికెన్ వండుకో ఉడకడించడం కానీ చేసి మాత్రం తినండి, అభ్యంతరం ఏం లేదండి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందవద్దు, 15 లక్షల కోళ్ళు ఉన్నాయి, ఎవరు కూడా దానికి సంబంధించి ఏమి ఇబ్బంది, రైతులు కానీ కోళ్ళ ఫారంలో యజమానులు కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానిస్ నిజామాబాద్.